అందరికీ నమస్కారం. ముఖం మన శరీరంలో అత్యంత సున్నితమైన భాగం. అటువంటి ముఖం పైన చర్మం పొడిబారిపోవటం, ఎండిపోయినట్టు అయిపోవటం, ఇక చర్మం పగుళ్ళు పడిపోవటం, ఈ సమస్యలు అనేవి ఈ వింటర్ కాలంలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. మనం ఎటువంటి సోప్ వాడాలి, ఎందుకంటే సోప్స్ వాడేటప్పుడు చర్మం ఇంకా పొడిబారిపోవటం, అలా అని ఫేస్ వాషెస్ వాడుతూ ఉంటే మురికి పోవట్లేదు అనే ఒక భావన కలగటం, ఇవి ప్రతి ఒక్కరు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటువంటి ప్రోడక్ట్స్ వాడాలి అనే ఆలోచనలో కూడా ఉంటారు. బయట ఉండే ఈ చల్లటి గాలుల వలన చర్మం అనేది చాలా నిస్తేజంగా, ఈ దుమ్ము ధూళితో, ఎండ యొక్క ప్రభావం కానివ్వండి, ఈ కారణాలతో చర్మం అనేది చాలా నిస్తేజంగా తయారవుతూ ఉంటుంది. ఉత్తేజం లేకుండా చర్మం చాలా డల్ గా మారిపోతూ ఉంటుంది. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా? అయితే మీకు ఎటువంటి ఫేస్ వాష్ వాడాలి అంటే ఏఆర్ఎం పర్ల్ బీట్రూట్ హనీ ఎక్స్ట్రాక్ట్ ఫేస్ వాష్ యూజ్ చేయాలి. ఈ ఫేస్ వాష్ అనేది మీకు చర్మ కణాలు అంటే రంధ్రాలలో ఉండేటువంటి మురికిని పూర్తిగా తొలగేలా చేస్తుంది. ఆ మురికి అనేది కొన్ని రోజులు, వారాలు, నెలలు మనం అలాగే వదిలేస్తూ ఉంటే అవే మనకి చర్మం నల్లగా మారిపోవటానికి కారణం. చర్మం పైన మచ్చలు ఏర్పడటానికి ఇది ప్రధానమైన కారణం. ఆ మురికి అనేది మనకి తెలియకుండా మనం కొన్ని రకాల సోప్స్ తో కానివ్వండి, ఫేస్ వాషెస్ తో మనం స్క్రబ్ చేసేస్తూ ఉంటాం, రుద్దేస్తూ ఉంటాము. దీని వలన కూడా చాలా ఎర్లీ ఏజింగ్ సమస్యతో బాధ వస్తూ ఉంటాయి ఫ్యూచర్ లో. కానీ మేము ఇవ్వబోయే ఏఆర్ఎం పర్ల్ ఫేస్ వాష్ అనేది చర్మ రంధ్రాల నుండే మురికిని తొలగిస్తుంది, కాబట్టి యవ్వనంగా కనబడేలా చేస్తుంది. అదే విధంగా చర్మం అనేది కూడా కాంతివంతంగా తయారవుతుంది, ఒక గ్లోనెస్ రావటానికి యూజ్ అవుతుంది. ఈ ఫేస్ వాష్ అనేది ప్రతి రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times ఫేస్ వాష్ చేస్తూ ఉండటం వల్ల ఈ ముడతల సమస్యలు అనేవి తగ్గే అవకాశాలు ఉంటాయి. అదే విధంగా చర్మం యవ్వనంగా కనబడుతూ ఉంటుంది. గ్లోనెస్ రావటానికి ది బెస్ట్ సొల్యూషన్ ఏఆర్ఎం పర్ల్ ఫేస్ వాష్. మీరు ఎన్నో రకాల ఫేస్ వాషెస్ కానీ సోప్స్ కానీ ఎన్నో వాడి ఉండవచ్చు, వాటి వలన కలిగేటువంటి దుష్ఫలితాలు అనేవి పర్సనల్ గా ఫీల్ అయ్యే వారికి ఆ డిఫరెన్సెస్ తెలుస్తుంది. కానీ ఒకసారి ఏఆర్ఎం పర్ల్ ఫేస్ వాష్ యూజ్ చేసి చూడండి, చర్మం పైన మీరే చాలా స్మూత్ గా ఫీల్ అవ్వటం కానీ, స్కిన్ గ్లోగా రావటం కానీ, ఈ చేంజెస్ అనేవి మీరు చూస్తూ ఉంటారు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను ఫీల్ అవుతున్నాను. మీరు మాకేమైనా సూచనలు కానీ సలహాలు ఇవ్వాలి అనుకున్నట్లయితే మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దాని ద్వారా నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.